నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఇక్కడ రాజకీయాలు రసవత్రంగా మారుతూ ఉన్నాయి. నీలం మధు అనే వ్యక్తి బీఎస్పీ క్యాండిడేట్ గా ఉన్నారు. నీలం మధు కోసం సపోర్ట్ చేయడం కోసం చాలా మంది బయటకు వస్తూ ఉన్నారు. అందులో కొన్ని మున్సిపాలిటీల నుంచి కౌన్సిలర్లు కూడా బయటకు వస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. 19వ వార్డుకు సంబంధించి కీలక కౌన్సిలర్ గా ఉన్న మల్లేష్ నిన్న నీలం మధు ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో చేరారు. కానీ రాత్రికి రాత్రి మళ్లీ బీఆర్ఎస్ లో చేరినట్టు కొన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి. అయితే మల్లేష్ గారు మీడియా ముందుకు వచ్చారు, నేను ఖచ్చితంగా నీలం మధుకే సపోర్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మల్లేష్ ఉన్నారు. నీలం మధు సపోర్ట్ చేస్తున్నట్టు ఆ పార్టీలో చేరినట్టు నిన్న విజువల్స్ వచ్చినాయి. మళ్ళీ ఉదయాన్నే మల్లేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ లోనే ఉన్నాడు అని చెప్పి కొన్ని ఫోటోలు వచ్చినాయి. ఏం జరిగింది నైట్? వాస్తవమే నైట్ వచ్చిన లోపల వాళ్ళు వచ్చేసారు. మా అందరినీ పనిచేసినాం, బీఆర్ఎస్ లో పనిచేసినాం కాబట్టి మనకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చారు. పెద్దలు వచ్చి మాతో మాట్లాడితే అన్న వద్దు మేము రాలేకపోతున్నాం అన్న, కానీ సరే చెప్పినాం, నైట్ చెప్పినాం. పొద్దున్న వచ్చారు, మళ్ళీ పొద్దున్న అన్న వాళ్ళు వచ్చారు. ఎందుకంటే పరిచయాలు ఉన్నాయి, వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నాం. ఈ 9 సంవత్సరం చిన్న వాళ్ళతో పని చేసినాం కాబట్టి వాళ్ళు వచ్చారు. వచ్చినా మేము చెప్పినాం, నిన్న నైట్ చెప్పినాం, మళ్ళీ పొద్దున్న కూడా వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మేము అక్కడికి కలవడానికి వెళ్ళినాము. తర్వాత కండువ మాత్రం వేసిన మాత్రం వాస్తవమే బలవంతం కప్పుకున్న వాళ్ళకి వచ్చింది. ఆ పరిస్థితుల వల్ల, మా పరిచయాల వల్ల బలవంతం కల్పన వస్తుంది. మా ఆత్మను సంపన్న పని చేయలేము కాబట్టి మళ్ళీ మీ విలేకరు సమక్షంలో పెట్టుకొని మళ్ళీ దాన్ని మదన్నకు ఆత్మసంపూర్ణ పనిచేయలేము కాబట్టి మీపురంగా తెలియజేస్తూ ఉన్న రోజులు, ఈ వారం రోజులు మదన్న గారికి పనిచేస్తాము, మదన్న గారిని గెలిపించుకుంటామని వీడియోముఖంగా మేము తెలియజేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ హవాలో కూడా మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత మీరు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళకు కూడా మీరు పెద్దగా వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తి, మీ నిర్ణయాలు ఇండిపెండెంట్ గా ఉండొచ్చు. ఎవరు వచ్చారు నైట్? గూడెం మధు గారు వచ్చారా? ఎవరు వచ్చారు? మదన్న వాళ్ళు వచ్చారు. పొద్దున సపన్ దేవ్ వాళ్ళు, మన సదాశివ అన్న వాళ్ళ కొడుకు అబ్బాయి, వాళ్ళ పేరు తెలియదు. ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు వచ్చారు. కాకపోతే మాకు పరిచయాలు ఉన్నాయి, 9 సంవత్సరాలు వాళ్ళకు పని చేసినాము, పరిచయాలు ఉన్నాయి కాబట్టి వచ్చారు. వచ్చిన కానీ వాళ్ళ మాటలు వినాల్సి వచ్చింది. కాదు, మనసును సంపూర్ణంగా ఉంటుంది కదా, ఒక మానవత్వం ఉంటుంది కదా, మనసు సంపూర్ణంగా పనిచేయలేకపోతున్నాం. అందుకే తిరిగి మా కార్యకర్తలు కూడా ఎవరు పనిచేయటం ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ తిరిగి మదన దగ్గరికి వచ్చే డిఎస్పి సమక్షంలో చేరి నీలం మదన ఆధ్వర్యంలో పనిచేయాలని తలుచుకున్నాం. మనతో పాటు ఇంకొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం ఏంటి అంటే జనరల్ గా న్యూస్లో వస్తూ ఉన్నాయి ఉదయం ఒక పార్టీ నైట్ ఒక పార్టీ అని చెప్పి, కానీ దాని వెనక ఏం జరుగుతుంది రాజకీయం అనేది మాకు కూడా తెలుసు. కొంత భయభ్రాంతులు గురి చేస్తున్నారు, కొన్ని హామీలు ఇస్తున్నారు. ఏం జరిగిందండి నైట్? నైట్ అంటే మనకు గూడెం మధు గారు వచ్చారండి. వచ్చి రావాలి, మీరు కంపల్సరీ మంచి క్యాండిడేట్, మీకు గుర్తింపు ఉంది, రావాలి అని చెప్పారు. మేము మనసు చంపుకొని చేయలేము, గత 4 సంవత్సరాల నుంచి మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుసన్నా అవన్నీ మేము చెప్పాము. అయినా సరే బలవంతంగా మార్నింగ్ తీసుకెళ్లి అన్నయ్యని, మా బాబాయ్ గారిని తీసుకెళ్లి కండువాలు వేశారు. అది అవాస్తవాలు, వీళ్ళు మనసు ఒప్పుకొని చేయలేకపోతున్నారు. వాస్తవానికి మేము ముందే నిర్ణయించుకున్నాం, నీలం మధు గారి సేవా కార్యక్రమాలు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కాకముందే నుంచే రాష్ట్ర వ్యాప్తంగా చాలా అభివృద్ధి పనులు చేశారు, చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి మనిషి ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యి గెలిచితే మా నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము మా కార్యకర్తలు అందరూ నిర్ణయించుకొని నీలమ్మధు గారికి బీఎస్ పార్టీకి కండువాలు వేసుకోవడం జరిగింది. కానీ తప్పని పరిస్థితిలో కొన్ని ఇబ్బందుల వల్ల మా బాబాయ్ గారు, మా అన్నయ్య గారు, మా కొన్ని ముఖ్య నేతలు, కొందరు నాయకులు పోయి కండువాలు కప్పుకోవాల్సి వచ్చింది. మేము ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని, మా మనస్సాక్షిని చంపుకొని మాత్రం ఒకరికి లొంగి పనిచేయే సమస్యలో లేము. మా బాబాయ్ గారి గురించి, మా అన్నయ్య గారి గురించి అమీన్పూర్ మున్సిపాలిటీ కాదు, పటాన్చేరు కాన్స్టిట్యున్సీలో ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. మా అన్నయ్య గారి గురించి ఒక్క రిమార్క్ కూడా లేదు ఇంతవరకు. మా బాబాయ్ గారు కూడా చాలా కష్టపడి పనిచేశారు, ఎవరు గుర్తించలేదు. గుర్తించకున్నా పాపం మా అన్నయ్య గారు ఇండిపెండెంట్ చేశారు, ఆయన గెలుపొందారు, ఆయన బాధ ఆయన పడుతున్నారు, ఆయన ప్రజలకు ఆయన సేవ చేసుకుంటున్నారు. అయినా కేవలము మా అన్నయ్య గారికి పేరు ప్రతిష్టలు వస్తున్నాయని కుట్రపూరితంగా ఈయనను ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రాత్రి రాత్రి కండువాలు మార్చడము, అంటే జస్ట్ ఈయన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి మాత్రమే ఈ కుట్ర. మేము స్వచ్ఛందంగా నీలమ్మధు గారికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. 30 తారీఖు నీలమ్మధు గారు గెలుస్తారు, 3వ తారీఖు బీఎస్పీ జెండా ఎగురుతుంది పటాన్చేరు. సరే, జరిగింది ఏదో జరిగింది,
రేపటి నుంచి గడప గడపకు వెళ్లి నీలం మధుకి ఓట్లేయాలని చెప్పి ఈ వార్డు లో తిరగబోతున్నారా మీరంతా? కంపల్సరీ తిరగబోతున్నాం, ఎందుకంటే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా స్టెప్ వేసి మేము మాకు అవసరం లేదు. ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ తిరిగి మేము వాళ్ళకు కాళ్ళు వేయలేన ముఖ్యాన మేము నీలం మధును మేము గెలిపిస్తాము, మేము అసెంబ్లీకి పంపిస్తామని కూడా ఈ యొక్క మీడియా మిత్రులకు మేము తెలియజేయడం జరుగుతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఈ యొక్క నిర్ణయం మేము మార్చుకోలేము. కంపల్సరీ మేము నీల మదనను గెలిపిస్తాము, నీల మదనంతోనే మేము ఉంటాం. సరే, అధికార పార్టీ ఒత్తిళ్లు ఎన్నున్నా మీరు నీలమధు కోసం నిలబడుతూ ఉన్నారు. నీలమధు మీకు ఏమైనా హామీ ఇచ్చారా? ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను, అండగా ఉంటాను అని హామీ ఇచ్చాడంటే నేను ఎమ్మెల్యేనే అంటే మీరే ఎమ్మెల్యేనే అయినట్టు మీరు నా దగ్గరకు వచ్చి అడిగే అవసరం లేదు. ఏదున్నా కానీ మన సొంతగా మన కుటుంబ సభ్యుల్లాగా మీరు ఏ పని ఉన్నా చేసుకోవచ్చు, మీకు అలాంటి సమస్య ఏమి లేదు. మా సొంత మీ సొంత నిర్ణయం తీసుకొని మీరు పని చేసుకోవచ్చు. నేను అలాంటి వ్యక్తిని గాను, మీరు ఎంతో మంది నాయకులను చూడొచ్చు, ఈ యొక్క నాయకుని చూడని చెప్పి కూడా నిన్న తెలియజేయడం జరిగింది. నేను అందరికీ నమస్కారం. వాస్తవానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న మా స్థానిక మా కౌన్సిలర్ మల్లేష్ ముదిరాజ్ గారు బీఎస్పీ పార్టీలో చేరిండ్రు. తన మనస్ఫూర్తిగానే వెళ్ళిండు అక్కడికి. ఈ రోజు ఉదయం నైట్ మన స్థానిక మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి అనుచరులు వచ్చేసి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి తీసుకొని వెళ్ళి కండువాలు కప్పారు. వాస్తవానికి తనకి ఇష్టం లేదు, అంతరాత్మాభిమానం ఉంది, విలువలు లేని చోట ఉండొద్దని తను అనుకున్నాడు. వాస్తవానికి తను తను కార్పెంటర్ వృత్తి, అసలు ఈ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు తనకి. గత పాలకులు స్థానిక నినాదం అనేది ఒకటి మారుమోగిపోతుంది. ఇక్కడ మేము స్థానికులము, మేము ఊరోళ్ళము, మేమే రాజకీయం చేయాలి, వేరూరు వచ్చి పొరుగురు వచ్చి రాజకీయం చేయొద్దు అనే నినాదం చాలా ఎక్కువ ఉంది మా 19 వార్డ్ లోపల. గత పాలకులు ఎలాంటి సేవలు చేయలేదు ఇక్కడ. 30 ఏళ్ల సంధి కూడా మాకు కనీసం రోడ్లు లేవు. మా 19 వార్డుకు మీరు నడవండి, నేను ఎవరికి వచ్చానని చూపిస్తాను. ఒక రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, కరెంటు సమస్యలు మాకు, ఇవన్నీ సమస్యలు చూసి స్థానికంగా తను నా ప్రజలకు నేను ఒక సేవ చేయాలి, ఎందుకంటే ఈ ఖాళీ లోపల నేను ఉన్నాను, నేను ఈ కొన్నాళ్ళ పాటు నుంచి ఇక్కడ బతుకుతున్నాను, నా ప్రజలకు సేవ చేయాలంటే నేను రాజకీయంలోకి రావాలి అని చెప్పేసి రాజకీయంలోకి వచ్చిండు. తనకు టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినప్పటికీ కూడా తన మనసు చంపుకోలేదు. ఇండిపెండెంట్గా నిలబడి తను గెలిచిండు. గెలిచిన తర్వాత కూడా ప్రజాభిమానంతో నా కార్యకర్తలు అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. నేను గెలిచిన తర్వాత నేను వాళ్ళకు సేవ చేయాలి. సేవ చేయాలంటే ఏం చేయాలి? పవర్ ఎవరి చేతిలో ఉంది? బీఆర్ఎస్ చేతిలో ఉంది. కాబట్టి తను ఏం చేసినంటే సరే బీఆర్ఎస్ వాళ్ళది వెనకాల ఉంటే కనీసం నా ప్రజలకు నేను ఏమైనా పని చేయగలుగుతున్న ఉద్దేశంతోనే దానిలోకి వెళ్ళిండు. ఆయన వెళ్ళినా కూడా ఆయన అక్కడ మనశ్శాంతి లేదు. ఈ గత 4 సంవత్సరాల నుంచి కూడా దునియా టార్చర్ పెట్టేశారు ఆయనకు. పడుకుంటే నిద్రపట్టిన రోజులు కూడా ఉన్నాయి, ఆయన అనుభవించిన రోజులు చాలా స్ట్రెస్. అలాంటి సమస్యల నుంచి కూడా తను నెట్టుగా రాగలిగిండు. నెట్టుగా రాగలిగితే కూడా ఇప్పటికి కూడా ఏం చేద్దామన్నా స్థానిక నినాదం. అరే వాడు ఊరోడు కాదు, మనం ఊరోళ్ళం ఊరోళ్ళం చూసుకోవాలి, వాడు పొరుగురోడు వచ్చి రాజకీయం చేస్తే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అరే ఊరోడు ఎవంది ఊరు? 10 సంవత్సరాలు ఉన్నా కూడా, 5 సంవత్సరాలు ఉన్నా కూడా, ఇప్పుడు 15 సంవత్సరాలు ఉన్నామంటే ఊరోళ్ళం అయిద్దాం. ఇలాంటి సమస్యలతోని ఆయన ఇబ్బంది పడుకుంటే, ఎందుకంటే ఇలాంటి ఆత్మాభిమానం లేని చోట ఉండొద్దు, విలువలు లేని చోట రాజకీయం మనం చేయొద్దు అనే ఉద్దేశంతో తను బీఎస్పీ పార్టీలో నీలం మధు ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాడు. దానికి మా కార్యకర్తలందరం కూడా సహకరించి ఖచ్చితంగా ఆయన విన్నంటే ఉండి 100% బీఎస్పీని మేము గెలిపించుకుంటాం. గెలిపించుకొని నీలం మధు గారు గెలిచిరనుకోండి, తన నుంచి ఖచ్చితంగా కొట్లాడి పనులు తీసుకుంటాం. నేను గెలిస్తే అన్ని చేస్తాను మైపాల్ రెడ్డి చెప్పిండు. ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు కట్టిస్తాడు, డబుల్ రూమ్లు ఇస్తాడు, రేకులు ఉన్న వాళ్ళకు కూల కొట్టేసి స్లాబ్ వేసి ఇస్తాడు. అందరికి ఎవరికి ఏమి ఇచ్చింది లేదు, చేసింది లేదు. పేదకాలం కొట్టుడు, కంటికి నీళ్ళు గారుడు, ఇంకేం లేదు అన్నట్టు ఉంది మా బతుకులు. నీలం మాదు ఏను గుర్తు, ఆయన గెలవాలి, మాకు మంచిగా చెయ్యాలి, అంతే మాకు. జేబీ 19వ వార్డు మా కౌన్సిలర్ అన్నగారు. ఇండిపెండెంట్ ఇంతకుముందు గెలిచినాము, మేము నీలం మదనతో ఆయన ద్వారా ఆధ్వర్యంలో పనిచేస్తాము. ఇంతకుముందు ఎట్లా హార్డ్ వర్క్ చేసినా ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తాము, ఆయన కూడా గెలుపు. సో అమీన్పూర్ మున్సిపాలిటీ 19వ వార్డుకి సంబంధించి ఎవరైతే మల్లేష్ ఉన్నారో, మల్లేష్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఈసారి నీలం మధు కోసం పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో ఆత్మగౌరవం దక్కలేదు కాబట్టి నేను బీఎస్పీ అభ్యర్థి నీలం మధుకు మద్దతు ఇస్తున్నానని చెప్తున్నారు. కేవలం మల్లేష్ మాత్రమే కాదు, ఈ 19వ వార్డుకి సంబంధించి చాలా మంది ముఖ్య నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఖచ్చితంగా బీఎస్పీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమని వాళ్ళు చెప్తున్నారు. గడప గడపకు వెళ్ళి నీలం మధు కోసం పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.